రోజు ప్రపంచం అంతా ఒక విపత్తు గురించి ఒక వైరస్ గురించి బాగా బాధపడుతుంది చాలా స్ట్రగుల్ పడుతున్నారు కొన్ని వందల వేల ప్రాణాలు పోతున్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యం ఏంటంటే ఈ టైంలో కూడా రాజకీయాలు చేస్తూ ఉంటారు సరే ఒక మాజీ ఐఏఎస్ మాజీ ఎన్నికల కమిషనరు అది ఒక గవర్నమెంట్ జీవో తీసుకొచ్చింది దాన్ని గవర్నర్ గారు ఆమోదించారు అది ఆయన పదవీకాలం అయిపోయింది తీసేశారు దానికి చంద్రబాబు గారు హైదరాబాద్లో కూర్చొని వాళ్ళ నాయకులకి ఏదో ఫోన్లు చేసి దీని గురించి ఏదో ఇష్యూ చేయమని నలుగురిని తీసుకొచ్చి ఏదో టీవీల్లో మాట్లాడిస్తున్నారు నేను చంద్రబాబు గారిని ఒకే ప్రశ్న అడుగుతున్నా 23 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొనట్టుకొని వాళ్ళకి నలుగురు నేను వాళ్ళలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఈ రాజ్యాంగాలు ఇవన్నీ ఏమైపోయినాయి సరే ఇవన్నీ పక్కన పెట్టండి అసలు ఈ టైంలో నీకు రాజకీయాలేంటి నువ్వు ఎక్కడో హైదరాబాద్లో కూర్చున్నావు ఇప్పుడు కుప్పంలో ప్రజలంతా జోలు పట్టుకొని అడుక్కుంటున్నారు ఫేస్బుక్లో వస్తున్నాయి చూడమనండి చంద్రబాబు గారిని ఈ 14 సార్లు ఏమో ముఖ్యమంత్రి చేశారు తర్వాత 7 సార్లు గెలిపించారు పాపం కుప్పం ప్రజలు ఈ టైంలో మీరు కుప్పంలో లేకుండా అక్కడెక్కడో కూర్చొని రాజకీయాలు మాట్లాడు ఏ రోజైనా మా కుప్పం ప్రజలకి ఇది చెయ్యండి అని ఇప్పుడు కరోనా సరే కరోనా వచ్చిన దగ్గర నుంచి నా జగన్ గారికి ఒక లెటర్ రాసి మా నియోజకవర్గంలో ఏమేమన్నా కొంచెం మీరు చూడండి లేకపోతే మీకు మా ఆహారం అందించండి మంచినీళ్ళు అందించండి పాలు అందించండి లేకపోతే బిస్కెట్లు అందించండి ఇంకేదైనా అందించండి అని ఏ రోజన్నా ఒక ఉత్తరం రాసావా నేను ప్రధానమంత్రితో మాట్లాడతాను బిల్ క్లింటన్తో మాట్లాడతాను అది కాదు మిమ్మల్ని గెలిపించిన కుప్పం ప్రజల కోసం ఏమన్నా మాట్లాడండి పాపం జోలు పట్టుకొని అడుక్కుంటున్నారు నిజంగా కుప్పం ప్రజలకు నేను ఒకటే చెప్తాను ఇంకొకసారి చంద్రబాబు గారిని గెలిపిస్తే మీరు అడుక్కోవటం కాదు ఇంకా అసలు ప్రాణాలతో కూడా ఉండరు మీరు కాబట్టి చంద్రబాబు గారు ఇట్లా నీచ రాజకీయాలు మానేసి ప్రజలకి ఏం మేలు జరగాలి ప్రతిపక్ష నాయకుడికి అదే మీరు ప్రతిపక్ష నాయకుడికి ఉన్నారు సీఎం గారికి ఏం సలహాలు ఇవ్వాలి ఇదిగో ఇది ఇలా చేయండి అది అలా చేయండి ఇది ఇలా చేయండి అంటారు అయినా చంద్రబాబు గారికి అది ముందే తెలుసు కరోనా గురించి ఎందుకంటే 60 సంవత్సరాలు దాటినాయి కదా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కరోనా వస్తే ప్రాణాపాయం ఉందని తెలిసి కావాలని ఆయన చంద్రబాబు గారు అక్కడ బుల్లెట్ ప్రూఫ్ ఇంట్లో ఉన్నాడు ఆయన సో అందరికీ తెలిసిన విషయమే అది కాబట్టి ఆయన రాజకీయాలు మానేసి ఏదైనా ప్రజలకి ఏదైనా మేలు చేసేది మంచి కోరేది ఏదైనా చెప్తే బాగుంటుంది ఈ నిమ్మగడ్డ రమేష్ లేకపోతే ఐబి వెంకటేశ్వరరావు ఏబి వెంకటేశ్వరరావు వీళ్ళ గురించి కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం దేశం అంతా కరోనా గురించి అల్లాడుతుంది దాని గురించి మాట్లాడితే కొద్ది పద్ధతిగా ఉంటుంది సపోజ్ సరే నిమ్మగడ్డ రమేష్ గారికి కరోనా గురించి తెలుసు అప్పటికీ అందరికీ తెలుసు సో మీరు తీసుకునే డిసిషను ఒక గవర్నర్ ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక డీజీపీ ఉన్నాడు మరి వాళ్ళని కూర్చోబెట్టి మరి మీరెందుకు సమస్య ఇలా ఉంటుంది మనం అందరం కలిసి దీన్ని పోస్ట్ పోన్ చేస్తే మంచిది ఇన్ని రోజులు చేద్దాం లేదా ఇన్ని వారాలు చేద్దామని అంటే మీరు సొంతగా మీకు ఏదో విచక్షణ అధికారాలు ఉన్నాయని చెప్పి మీకు మీరు ప్రెస్ మీట్లు పెట్టేసుకొని మీరు చెప్పేసుకుని ఇంటికి వెళ్ళిపోతే ఇక 5 కోట్ల మంది ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఎందుకు డీజీపీ ఎందుకు లేకపోతే ఇంకా హోంమంత్రి ఎందుకు వీళ్ళంతా ఎందుకు గవర్నర్ ఎందుకు అట్లా కాదు ఆయన చేసిన తప్పేంటంటే సపోజ్ ఓకే మీరు గుడ్ మీరు చేసింది మంచిదే దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందిద్దని మీరు పోస్ట్ పోన్ చేశారు సరే ఇది మీరు చాలా మంచోళ్ళు ముందు చూపు ఉంది అదే ముందు చూపు మరి గవర్నమెంట్తో కన్సల్ట్ చేసి మీరు ఎందుకని చెప్పలేకపోయారు అదే అందరు అడిగేది కూడా అదే తప్పు సరే మీరు చేసింది కరెక్టేనండి మన గవర్నమెంట్లో అందరూ ఉన్నారు కదా సీఎంతో సహా అధికారులు ఉన్నారు గవర్నర్ ఉన్నారు అందరిని కన్సల్ట్ చేయండి సార్ ఇది కొంచెం క్రిటికల్ అయ్యేటట్టు ఉంది వైరస్ వ్యాప్తి చెందేలాగా ఉంది ఈ 4 వారాలు వేసుకుందాం సార్ వాయిదా అంటే సరిపోయేది అంతేకాకుండా ఆడెవడో నీకు స్క్రిప్ట్ ఇస్తే నువ్వు వచ్చి మైక్ ముందు చదివేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోతే ఊరుకుంటారండి అట్లా ఏం ఊరుకోరు ఇప్పుడు నీకు అట్టా విచక్షణ అధికారాలు ఉన్నాయి మన సీఎం గారికి అలాంటి విచక్షణ అధికారాలు ఉంటాయి గవర్నర్కి విచక్షణ అధికారాలు ఉంటాయి డీజీపీకి విచక్షణ అధికారాలు ఉంటాయి ఎవరికి ఉండే విచక్షణ అధికారాలు వాడుకుంటే వాడుకున్నారు వాడారు సరిపోయింది ఇప్పుడు లెవెల్ అయిపోయింది దాని గురించి అసలు అసలు ఇప్పుడు రాజకీయాలు మాట్లాడటండి అయిపోయింది అదే జీవో తీసుకొచ్చారు ఆయన పక్కన పెట్టారు ఇలాంటివి చాలా చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ఎంఆర్ఓని కొట్టారు లేడీ వనజాక్షిని అప్పుడు ఏమైపోయినాయి అసలు వీళ్ళందరూ విచక్షణ అధికారులు లేకపోతే ఆ విచక్షణ అధికారులు ఉపయోగించి మరి ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయించేసి లేదంటే అతన్ని అనర్హుడిగా ప్రకటిస్తే బాగుండేది కదా ఆ రోజు ఇవన్నీ ఊరికే రాజకీయాలు మాట్లాడుకుంటాక తప్ప అన్నీ తలక మాసిన వాళ్ళు చెప్పే మాటలు ఇవ్వను అసలు ఆయన గురించి మాట్లాడు ఈ రోజుల్లో మాట్లాడుకోవటం మాత్రం అనవసరం విషయం రాజకీయాలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి